కొండ్రం మండలం భీమలవరం పంచాయతీకి సంబంధించిన రైతుల యొక్క పరిస్థితి ఇదండి. మన వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి ప్రతిసారి నీరు గురించి ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజుల కిందట 20 రోజుల కిందట కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా ధర్నా చేసి మాకు నీరు సరిగ్గా ఇవ్వట్లేదు, వంతుల వారి విధానంలో కూడా మాకు నీరు అందట్లేదని చెప్పి అధికారులందరినీ ముట్టడిస్తే, అధికారుల మాట ప్రకారం వీళ్ళ పాపం పంట కొనసాగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధ ఇదండి, మాకు పరిస్థితి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే మీకు మాకు ఆత్మహత్యలే గతి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి హామీ మేరకు ఉదయం 10 గంటలకల్లా మీ చేలన్నీ తడిపించే బాధ్యత మా అధికారులు తీసుకుంటామని చెప్పి ఆవిడ చెప్పడం, వీళ్ళందరూ ఆ మాట నమ్మి వచ్చేసారు. కానీ ఇప్పుడు సమయం 12 అయినా కూడా ఇరిగేషన్ అధికారి కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు వచ్చి రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా అడిగిన చందం లేదు. కావున ముఖ్యంగా కలెక్టర్ గారికి మరియు ఇరిగేషన్ అధికారులకు ఒకటే చెప్తున్నాం, తక్షణమే స్పందించి వాళ్ళు వచ్చి నీరు తడి ఏమన్నా పెట్టగలిగితే పెట్టడం, లేని పక్షంలో మేము రైతులందరూ కూడా మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలను ముట్టడిస్తామని చెప్తున్నాం. అలాగే మాకు ఇక్కడ పక్కనే ఉన్న ఓఎన్జీసీ సంస్థ ఉంది, దాని ద్వారా అన్న కూడా పైప్ లైన్ ఉంది వాళ్ళకి, ఆ నీటిని అన్నీ వీళ్ళు మళ్ళీస్తే పంటను ఏదో కాపాడుకుందామని తాపత్రం తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళు నీరు ఇచ్చినా కూడా పంట కాపాడదు. కాబట్టి అర్జెంటుగా రైతులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.